ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నెలాఖరికి రిటైర్ అయిపోబోతున్నారు ఆయన ప్లేస్లో సమీర్ శర్మ రాబోతున్నారు ఇప్పుడు ఆయన్ని ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి బాధ్యత ఇప్పుడు వాస్తవంగా ఢిల్లీలో ఏంటంటే ఫైళ్ళ పరే తొందరగా జరగాలంటే సీరియస్గా ఆయా డిపార్ట్మెంట్లకు తిరగాలి ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఐఏఎస్లతో లింక్స్ ఉండాలి అలా లింకులు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ల్యాబీయిస్టులు ఉంటుంటారు ఆ ల్యాబీఇస్టులు వచ్చేటప్పుడు ప్రతి ఫైల్కి డబ్బులు వసూలు చేస్తారు అయితే ఇక్కడ ప్రభుత్వాలకు సంబంధించి అయితే లాబీస్టులు పెట్టుకుని డబ్బులు అంటే అప్పుడు వాళ్ళు లంచాలు తినడానికి పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ లాబీస్టు పనులు కాకుండా ప్రభుత్వం తరపున చేయాలంటే కొంతమందిని పెడుతుంటారు అందుకని ప్రభుత్వంలో వాళ్ళని ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధులు అంటుంటారు ఇదివరకటి రోజుల్లో మనకి తెలుగుదేశం పార్టీ హయాంలో ఇద్దరు ముగ్గురు ఉంటూ ఉండేవాళ్ళు ఒక రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు అక్కడ క్రియాశీలకంగా పనిచేయ పెంచగలుగుతూ ఉంటారు తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటిది అంటే ఉట్టి ఎంపీలు వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం వేరు ప్రత్యేకించి అదే పని మీద డిపార్ట్మెంట్లన్నిటితో యాక్సెస్లో ఉండటం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం ఇప్పుడు ఆ పనిని ఆదిత్యనాథ్ దాస్ గారికి అప్పచెప్తారన్నటువంటి మాట వినబడుతోంది ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది